అందరికీ నమస్కారం. గోదారెడ్డి ఛానల్కి స్వాగతం. సో మీరు తమిళనాడులో చూసినట్టుగా మేము రైడ్కి వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది. సో ఆ యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి అనేది అక్కడ మాట్లాడుకున్నారు. ఆ మాటలు మీరు వినొచ్చు. మేము వెళ్ళేది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఉన్న దిండి రిసార్ట్స్. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రోడ్లు బాగాలేకపోవడం వల్లే యాక్సిడెంట్ అయింది. సో అది మీరు బ్లాగ్లో మీకు కనిపిస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక అన్బాక్సింగ్ చూపించాలి. అన్బాక్సింగ్ చూసిరండి, పదండి. గోల్డెన్ రైడర్స్ వల్ల నాకు ఏం పంపిస్తున్నా కూడా నాకు తెలీదు. నేను అనుకోకుండా ప్యాకేజ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ప్యాకేజ్ నాకు వచ్చి మోర్ దెన్ 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయి ఉంటుంది. సో ఇది బండికి పెట్టుకున్న చిన్న మ్యాగ్నెటిక్ బ్యాగ్. ఇది థై బ్యాగ్. 2 బ్యాగ్స్ పంపించారు, నాకు ఇది తెలియదు థై బ్యాగ్ అని. సో మీకు చూపిస్తాను ఏంటనేది క్లియర్గా చూడండి. సో గోల్డెన్ రైడర్స్ వాళ్ళు మనకి ఒక ట్యాంక్ బ్యాగ్ అయితే పంపించారు. దాన్ని ఎంపవచ్చు అంటారు. చిన్న ట్యాంక్ బ్యాగ్ అది. సో మరీ పెద్ద ట్యాంక్ బ్యాగ్ ఏం కాదు. నాకు అంతకుముందు ఒక ట్యాంక్ బ్యాగ్ కూడా పంపించారు. నేను ఆ ట్యాంక్ బ్యాగ్ని యూస్ చేస్తాను నా రైడ్స్ అన్నింటిలో. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. అండ్ చూసినండి, ఒక ఎంపోచ్ పంపించారు, అదేమో ట్యాంక్ బ్యాగ్కి. అండ్ థై బ్యాగ్ పంపించారు, అంటే మనకి నడుంకు కట్టుకునేదన్నమాట. సరదాగా మీరు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్ లాంటిది లేదా గోప్రో లాంటిది సడన్గా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. అది నాకు చాలా ఇష్టం. అది నేను రైడ్స్లో యూస్ చేస్తాను. వచ్చే రైడ్స్లో యూస్ చేసేది ఆ థై బ్యాగే. అండ్ శాడిల్ బ్యాగ్స్ కూడా నాది గోల్డెన్ రైడర్సే. 2000 రూపాయలకి చాలా మంచి శాడిల్ బ్యాగ్స్ అవి. 2000 రూపాయలకి అంతకన్నా మంచి శాడిల్ బ్యాగ్స్ ఏ కంపెనీ ఇవ్వలేదు. వాటర్ ప్రూఫ్గా కవర్ ఇస్తారు, రెయిన్ కవర్ ఇస్తారు. అండ్ శాడిల్ బ్యాగ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇప్పుడు దాకా నేను యూస్ చేసిన ప్రతి రైడ్కి గోల్డెన్ రైడర్స్ శాడిల్ బ్యాగ్స్ యూస్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. చాలా తక్కువ రేట్లో మీకు మంచి శాడిల్ బ్యాగ్స్ కావాలంటే గోల్డెన్ రైడర్స్ ఉన్నాయి. అండ్ మీకు కనిపించేది ఎంపోచ్ అండ్ థై బ్యాగ్. థై బ్యాగ్ మీకు ఇప్పుడు నేను కట్టుకుని చూపిస్తాను. సో ఇది థై బ్యాగ్ మీకు కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనం ఫోన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఏదైనా స్పెట్స్ లాంటిది పెట్టి స్టెట్స్ లాంటిది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఏదైనా గోప్రో లాంటిది ఉంటుంది కదా. సో ఇది నేను రైడ్కి యూస్ చేయబోతున్నా. ఈ రైడ్కి యూస్ చేస్తాయి థై బ్యాగ్. అండ్ ఈ పంపించిన ఎంపోచ్ చోట్ల పెట్టేస్తున్నాయి ఇప్పుడు. సో ఈ రైడ్కి నేను యూస్ చేయబోతున్నా. మన పెద్ద రైడ్ అయితే రాబోతుంది. స్టేట్ చూడండి. ఒక మ్యాక్సిమం ఒక 4-5 వీడియోస్ తర్వాత బండి సర్వీసింగ్ వీడియోస్ ఇవి ఉన్నాయి. సో దాని తర్వాత మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆ రైడ్ గురించి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే రైడ్ గ్యాప్ చాలా రోజులు అయిపోయింది కదా. మీరు కూడా రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో ఇది ఎంపోచ్, ఈ థై బ్యాగ్ అండ్ ఎంపోచ్. ఇవన్నీ కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, వెళ్ళండి. మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, లేదా గోల్డెన్ రైడర్స్ వెబ్సైట్లో మీరు బుక్ చేసిన. క్వాలిటీ అయితే బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నా కాబట్టి. అది కనపడపోతే బ్లాక్ కలర్ ఇయర్ఫోన్స్ తెచ్చి కొత్తది వెళ్ళు. సో మీకు కనిపించేది ఇది ఎంపోచ్. ఇది నా ఫేదర్కి వాడదాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే డామినార్కి పెద్ద ట్యాంక్ బ్యాగ్ ఉంది గోల్డెన్ రైడర్స్ వల్లి. సో అది యూస్ చేస్తాను. ఇది ఎంపోచ్. సో సరదాగా మీరు ఇది మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ కాదు. సో మ్యాగ్నెటిక్ కాకపోతే ఏం చేయాలంటే మీరు మ్యాగ్నెట్స్ వేసుకోవాలి. ఇది ఫైబర్ ట్యాంక్ కాబట్టి ఇది మ్యాగ్నెటిక్. మీకు బుల్లెట్ లాంటి బండికి అయితే డైరెక్ట్ అలా అతుక్కుపోద్ది అంతే వెళ్ళి. సో దీంట్లో మనం మొబైల్స్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో అన్నిటికీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి చూసి చెక్ చేయండి. అందరికీ నమస్కారం, గోదారెడ్డి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అంతర్వేది అయితే వెళ్తున్నాం. చాలాసార్లు అంతర్వేది వెళ్ళాను, బట్ ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళట్లేదు. అంతర్వేది దగ్గర ఒక బీచ్ రిసార్ట్ ఉందంట. బీచ్ రిసార్ట్లో భోజనం చేసి అదే పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మనం మనతో పాటు ప్రముఖ వ్యక్తి, అందరి వాడు, ఆత్మీయుడు, అత్యంత ఏమంటారు సుందరుడు అయిన మన ఉదయ్ బ్రో ఫ్రేమ్లోకి రాసుకుంటే కొరకు. అదే భాస్కర్ ఉండగా పోకడం కష్టమే. సో ఉదయ్ బ్రో, ఉదయ్ బ్రో బర్త్డే, అందరూ హ్యాపీ బర్త్డే కింద కామెంట్ చేయండి. హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. సో అంటే మ్యాటర్ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఫ్రేమ్లోకి రమ్మన్నారు అండి. మ్యాటర్ ఏంటంటే సుమారు మా అందరికి 22 సంవత్సరాలు. వీడైతే పెద్దోడు 4-5 ఏళ్ళు. సో 50 ఏళ్ళు, 75 చూడటం అలా ఉన్నా అలాని కాదు. మ్యాటర్ ఏంటంటే నీకు నువ్వు పని చేసుకున్నావు, నేను ఏం చెప్పు. 4-5 ఏళ్ళు పెద్దోడు. సో 10 ఇయర్స్. సారీ 10 ఇయర్స్. నీకు ఎలా అనిపిస్తుంది తీసుకోండి ఏజ్. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం 22 సంవత్సరాల వయసులో ఎప్పుడు సముద్రం చూడని మన ఉదయ్ కుమార్, ఇక్కడ జూమ్ చేస్తున్నాను, ఎప్పుడు సముద్రం చూడలేదు ఈ వ్యక్తి. మ్యాటర్ ఏంటంటే చాలామంది సముద్రం చూసి ఉండరు, లైక్ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు, లైక్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,
బట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి అది కూడా పేరుపాలెం బీచ్కి 70 కిలోమీటర్ దూరంలో బతుకుతూ సముద్రం చూడకపోవడం అనేది శాస్త్రమే చెప్పాలి. తిరుపతి ఎందుకు చూడాలి నీకు? ఎప్పుడు సముద్రం చూడాలనిపించలేదా? ఎందుకు కుదరలేదు? అది ఎందుకు కుదరలేదండి? కుదరలేదంట్రా, 22 ఏళ్ళు వయసులో సముద్రం చూడబడే ఇప్పుడు. అంటే ఒకసారి చూశాడు అది షిరిడి వెళ్ళినప్పుడు. ఎలా అంటే ఒకసారి అడిగారు నువ్వు సముద్రం చూడలేదని బాగా బొకాయం చేసేసరికి ఇంకో డిసైడ్ అయ్యాడు ఎలాగోలా ఇలా దొబ్బుతారా అని చెప్పి. ఏం చేశాడంటే ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి అంటే మా ఊరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళిన మధ్యలో చూశాడు. ఎలా ఉంది పెద్ద సముద్రం అంటే? ఓకే, మొన్న ఇంకో డిస్కషన్ జరిగింది మన తెలంగాణ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, కరీంనగర్లో చూశాడు. అండి అడ్రస్ చెప్తాడు కరీంనగర్ వాళ్ళు ఎలా చూడుతున్నారు. సో అది మ్యాటరా, అంతర్వేదానికి వెళ్తున్నాం. తణుకు, తణుకులో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. ఏమనుకోవద్దు, దయచేసి మీటప్లు పెట్టలేని పరిస్థితి నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని. మీటప్ నాకు ఉంటుంది కదా సరదా, బట్ మ్యాటర్ ఏంటంటే మీటప్ పెట్టలేని పరిస్థితి. సో ఇక్కడ నుంచి మనం తణుకు, తణుకు నుంచి తరవలి, అక్కడి నుంచి పెనుగొండ, మాట్టేరు, పాలకొల్లు, చిత్రనాడు బ్రిడ్జు, సో అంతా మా షార్ట్ ఫిల్మ్ తీసిన ఆ ప్రాంతాల్లో గుర్తులన్నీ మాకు గుర్తొస్తుంటాయన్నమాట. సో ఉదయ కుమార్ మా దగ్గర అందరూ హ్యాపీ బర్త్డే చెప్పాలి ఉదయ కుమార్. సో ఈ ఊరి పేరు పెరవల్ అనమాట. సో పెరవల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం, ఇక్కడ దాకా మనం మెనహాన్ 16లో డ్రైవ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బొంబాయి రోడ్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ నుంచి చాలా వరస్ట్గా ఉంటాయి రోడ్లు కొంచెం దూరం వరకు. చూసారా మా పచ్చని పొలాలు? సో అందుకని నెక్స్ట్ షార్ట్ ఫిలిం మీరు ఫస్ట్ షార్ట్ ఫిలిం చూడబోతే పైన కార్స్లో వదిలేస్తున్నా ధనమేరాన్నిటికీ మూలం అనే షార్ట్ ఫిలిం. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, కొత్త ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టినా కానీ నాకు మంచి వ్యూస్ ఇచ్చారు. మంచి కాన్సెప్ట్తో తీసాం, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా తీసాం. ఫస్ట్ ఇది కాబట్టి చిన్న తప్పులు ఉంటాయి, దాన్ని అందరూ క్షమించారు, చాలా బాగుందని చెప్పారు. సో నెక్స్ట్ది పచ్చటి పొలాలు, ఇప్పుడు మళ్ళీ వరి పంట అయితే వేస్తారనమాట. సో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాను ఒక పల్లెటూరు మీద మంచి షార్ట్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ధనమేర అన్నిటికీ సారీ తెలుగు చిత్రాలు అనే ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ ఏదైనా ఒక పాత్ర ఉంటే తప్పకుండా మీకు చెప్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మన మోటో లాంగ్ గురించి ఏదైనా డౌట్స్ అయినా మెసేజ్ చేయండి, టైం ఉన్నప్పుడు తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి godavari.abbai. మనం అంతా చూసేది పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు. చూసారా పక్క నుంచి కెనాల్ రోడ్స్ ఉంటాయి మాకు, అది మెయిన్. కాలువలు అలా పక్క నుంచి వెళ్తుంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అరటి చెట్లు, చాలా అందంగా ఉంటుంది మా ఏరియా. మా పాలకొల్లు వచ్చాం, మా పాలకొల్లు. ఇది మాంటిసోరి కాలేజ్ అని పాలకొల్లు బాగా ఫేమస్. ఓకే, పాలకొల్లు అంటే ఏంటో చెప్తాను విను, మరి సబ్స్క్రైబర్స్ కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇక్కడ స్వామివారు ఉంటారన్నమాట, శివుడు ఉంటాడు. మొత్తానికి ఏదో కథ ఉంది మర్చిపోయాను నేను. ఆ శివుడు వల్ల ఈ పాలకొల్లుకి పాలకొల్లు అని పేరు వచ్చింది, నీకు అర్థమైందా? నెక్స్ట్ థింగ్ అనేది మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు పేరున్నావా? దాసరి నారాయణరావు గారు పేరున్నావా? ఓ ముత్యాలు ఎమ్మ, ఓ ఉమ్మిరిపాలు ఎమ్మ, తెలుసు కదా. దాసరి నారాయణరావు గారు పుట్టింది ఈ ఊరే పాలకొల్లు. మన మెగాస్టార్ ఎవరో చిరంజీవి, ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడిగిపెట్టడానికి ఇన్స్పిరేషన్. ఆయన కూడా దగ్గర మొగలుతారు. మన రెబల్ స్టార్ ఎవరు? కృష్ణారాజు గారిది ఇక్కడే మొగలుతారు. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి రత్నాలు లాంటి మనుషులను అందించింది పాలకొల్లు, అర్థమైందా? పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుంచి అటు నర్సాపురానికి మధ్యలో ఉండేది పాలకొల్లు అనమాట, అర్థమైందా? అర్థమైందా నీకు పాలకొల్లు అంటే ఏంటో? వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, ఐ లవ్ పాలకొల్లు. నాకేనా పట్ల జానకేనా పట్ల అను అది ఇది పాలకొల్లు బాగా ఫేమస్ సెంటర్, బొమ్మల సెంటర్ అంటారు. ఏంటిది ఏంటిది
ఇది బొమ్మల సెంటర్. ఎందుకు బొమ్మల సెంటర్ అయినది? బొమ్మలు ఉంటాయి ఇక్కడ. అలా వెళ్తే స్వామివారి గుడి స్ట్రైట్గా వెళ్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ అదిగో మన అన్నగా అన్న ఎన్టీఆర్ అదిగో మన పాలకొల్లు దాసనారాయణరావు గారి విగ్రహం అదిగో అన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు ఇంకో ఈయనారా ఉన్నారు చూడు చదువు ఏంటది ఈయన పేరేంటి? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు కూడా ఎంతోమంది సినీ రత్నాలను అందించింది పాలకొల్లు. అవునా? స్ట్రైట్ వెళ్తాయండి నరసాపురం. రైట్ వెళ్తాయండి భీమవరం. అన్నీ మనకు వరాలు. పాలకొల్లు షిరిడి సాయిబాబు ఉంటారు బాగా ఫేమస్. అదేందా ఎవరు ఉంటారు పాలకొల్లు? రైట్ సైడ్ కనిపించేదే షిరిడి సాయిబాబు ఆలయం అది కనబడిందా? దానికన్నా ఇంకా ఒకటి ఫేమస్ దానం పెట్టుకో బయట నుంచి కనబడుతున్నాడు. ఆయన బయటికి కనబడతాడు. కనబడుతున్నాడా? ఇది కాలువ రాదవా? పాలకొల్లు గొప్పతనం ఏంటనుకున్నాం? ఇదో కాలువ ఇదో కాలువ. ఇది కాలువ కాదా? అదో కాలువ కాదా? అది మరి పాలకొల్లు గొప్పతనం. సో సరదాగా మా ఊరిని ఏడిపిస్తాక ఇవన్నీ చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ గొప్పలు. మన పాలకొల్లు గురించి చెప్పాలంటే ఆయన రా బాబు. సో పాలకొల్లు చాలా అందంగా కూడా ఉంటుంది మన పశ్చిమ గోదావరి జిల్లాలో. ఏడ్రా ఏమైంది? ఎర్రు పప్పలారా మరి సరిగ్గా చెప్పాలి కదా మీరు. ఏంటి ఇప్పుడు లారీ వచ్చి ఇద్దరు సమానంగా వస్తున్నారా? పోనీ ఇంకా దాంట్లో పడలేదు అండి ఆవిడ. అదృష్టం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ముందు అమ్మాయికి ఏం తావలేదు, బట్ హెల్మెట్ లేకపోవడం వల్ల ఏం జరిగిందో చూసారు కదా. తప్పైతే ఒకసారి అలా ఉంటుంది యాక్సిడెంట్ అండి. ఒకసారి ఎవరు తప్ప కూడా చెప్పలేము. సో అలాంటి యాక్సిడెంట్ ఇది. ఏ బ్రో మేము ముందుకు వెళ్ళిపోయాము, మా వాళ్ళు రావట్లేదు ఏంటని డౌట్ వచ్చి వెనక వచ్చేసరికి యాక్సిడెంట్ అయిందని చెప్తే వచ్చాము. ఆవిడ పర్లే కొంచెంసేపు, ఆవిడకి ఏం తెలియట్లేదు, కొంచెం టైం పడుతుంది. తలకు తగిలింది కాబట్టి ఒక 10 మినిట్స్లో ఆవిడకి మళ్ళీ నార్మల్ అవుతుందిలే, బ్యాక్ టు నార్మల్ అవుతుంది ఆవిడ. రోడ్డు వరస్ట్ రోడ్డు అండి ఇది. గొంతులే వేస్తున్నారు రోడ్లలో మరి దారుణం. వెళ్ళకూడదు. ఆడు ఏం చేస్తాడు? గతుకుందని చప్పని తిప్పుతాడు, అది మనం ఇడ్చుకుని లాక్కి వెళ్ళిపోతుంది. ఇవి మరీ నీచుకం మీద కుత్తే రోడ్లు రా బాబు. ఇవి చూసారుగా చెప్పాను కదా ఇందాక, ఇలా ఉంటుంది అనమాట యాక్సిడెంట్. ఇలా అవుతున్నాయి, చాలామంది ఇలా పడిపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కొంచెం రోడ్లు అయితే వేయాలని దయచేసి దండం పెడతాను. ఆ బీచ్ రిసార్ట్ ఇంతకే అంతర్వేది కాదంట, వాడల రేవ్ అంట. నాకు ఇప్పుడే ఫోన్ చేస్తే ఒరే ఎంత పని జరిగింది బ్రో. ఉదయ్ బ్రో ఎక్కడ పెట్టుకోవాలరా షూటింగ్ అంటే? ఉదయ్ బ్రో ఎలా ఉందా? అరే జాయ్ బ్రో లెఫ్ట్ సైడ్ చూడు మామూలుగా లేదు. ఆడు ఎదవ ఎక్స్ప్రెషన్ ఏంట్రా చూసాడు ఎక్స్ప్రెషన్? ఎదవ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? గేది అంటదా గేది? ఏంటిది తేడా ఉంది? ఆడో లేడు? ఆడవాడు మాత్రం ఉందరా అబ్బాయి. అమ్మనే అమ్మ గడ్డిగానే ఉందరా ఆడవాడి? సో మ్యాటర్ ఏంటంటే మనం ఏదనుకున్నా మన మనం రాసి పెట్టింది జరుగుద్ది అన్నట్టుగా ఏదో చేద్దామని ఇంకేదో చేసి ఇంకేదేదో అయ్యి అసలు పొద్దున్న మన చిన్న చేయి బస్ కొంచెం పొద్దున్న మన ప్లాన్ ఏంటి బ్రో? తేజ బ్రో అంతర్వేది బీచ్ రిసార్ట్ అది నేను ఇప్పుడు నేను తేజ బ్రో భాస్కర్ కట్టాలి. అది మా ప్లాన్ ఏంటంటే పొద్దున్న లేచినప్పుడు అంతర్వేది బీచ్ రిసార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఒకసారి ఫేస్ ఎక్స్ప్రెషన్ జూమ్ చేద్దాం. తేజ బ్రో సరే నీదేంటి ఏంట్రా ఆడు చూడండి ఆడికి అంతర్వేదైనా ఒకటే లాస్ ఏంజల్స్ అయినా ఒకటే ఆడికి ఆడి కాన్సెప్ట్ ఏంటి పొట్టలు దిగటం ఇక్కడ చూడండి కరా అది కూడా ట్విస్ట్ అండి అనుకుంటున్నారు నాకు అది చూడతా ఆడు ఏం జరా బ్రో ఉదయ్ బ్రో ఎలా ఉంది మన దిండి రిసార్ట్స్? నేను ప్లాన్ చేసి తీసుకొచ్చాను అడిగి. నో ప్లానింగ్ ఎలా ఉంది అసలు దిండి రిసార్ట్స్? మీరు బాత్రూమ్ తీసుకురండి అది కూడా బాగుంటుంది.
అంటారా సాయి ప్రాబ్లమే కదా మరి గట్టిగా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడించినట్టు అడిగారు రెండు మొక్కలు వచ్చి అది అంటే టెన్షన్ మరి ఆడవారు మనకి అర్థం లేదు అయ్యా చెప్పండి సో మనకు అంతా కనిపించేది దిండి రిసార్ట్స్ అనమాట ఇది ఇది పాలకొల్లు దగ్గర ఉంటుంది పాలకొల్లు దీని ఏమంటారమ్మా దిండి అనే కరెక్ట్గా పాలకొల్లు అనే కాదు పాలకొల్లు నర్సాపురం మీకు వెనకాల కనిపించేది చెంచనాడు బ్రిడ్జ్ అది చెంచనాడు బ్రిడ్జ్ దగ్గరే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే లోపలికి అంతే కదా మనకు 1 కిలోమీటర్ అది మన దారి తెలియదు మనకి దారి తెలిసినందుకు 1 కిలోమీటర్ సో అది అక్కడి నుంచి సో ఇది ఏపీ టూరిజం అండర్లో ఉంటుంది అనమాట మీరు ఇక్కడికి వచ్చి లైక్ బోట్స్లో తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు డబ్బులు ఎక్కువైతే లేకపోతే బార్ ఉంటుంది అంట తాగొచ్చు మేము తాగం కాబట్టి సరిపోయింది అదే సారీ భాస్కర్ అది లేకపోతే ఇంగ్లాండ్ నుండి తీసుకొస్తే సెల్ఫీలు కూడా తెగచ్చు అయ్యండి ఉప్పల్ బాల్ టిక్టా సో డిండి రిసార్ట్స్ ఒక సినిమాటిక్ లుక్ వేద్దాం పదండి రికార్డ్ అవుతుంది రా ప్రణీత్ ఇదేందా బాబు రెడీయా జూమ్ చేసావా నెక్స్ట్ సైకో సూ రెడీ రెడీ సాయి బ్రో రెడీ రెడీయా ఇది ఉన్నది కదా మళ్ళీ సైకో సూరి కానీ అనుకోకుండా దిండి రిసార్ట్స్కి వచ్చాం కదా ఇక్కడ రెస్టారెంట్లో ఒక రకంగా ఆకలేస్తుంది నాకు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏదో డైటింగ్ అని మొదలుపెట్టా ఏం జరుగుతుందో చూడాలి నన్ను గట్టిగా తినేసా దేవాలి కదా ఇంట్లో సేమియా అని అదే ఇదే అని అడవడం ఉంటుంది మీకు తెలియదు రివ్యూ అండి మనం దిండి రిసార్ట్స్కి వచ్చాం సరదాగా తిన్నాం ఎంజాయ్ చేస్తాం సైబ్రో నువ్వు కూడా ముఖ్యంగా నువ్వు ఎంజాయ్ చేస్తాం ఏమంటావు అరే ఉదయ బ్రో ఎలా ఉంది ఫుడ్ ఎంత రేటింగ్ ఇస్తాం 10 4 పర్లే యావరేజ్గా ఉంది ఫైవ్ నేను ఫైవ్ ఇస్తాను బాను ఫుడ్కి ఫైవ్ నేను చెప్పింది కాపీ కొడతాను ఫైవ్ దానికి మా అందరినీ అడగడం ఎందుకు పర్లేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంది ఆకలితో ఉన్నాం కాబట్టి పెద్ద నాకు తెలియలేదు నేను పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి 10 సార్లు చెప్పండి చాలామంది అంటే వేరే వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు హైదరాబాద్ అండ్ లోకల్గా ఉంటున్నాం నర్సాపురం పాలకొల్లు ఈ ప్లేస్ నుంచి వచ్చి సరదాగా చిల్ అవుతున్నారు ఇక్కడ బోటింగ్ ఉంది అండ్ రిసార్ట్స్ ఉన్నాయి మీరు వేరే ఊరు నుంచి వస్తే రిసార్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ దిండి రిసార్ట్స్ ఎక్స్పీరియన్స్ గాయస్ ఉదయ్ బ్రో బర్త్డే బాయ్ సూపర్ ఇదే ఒక 10 మినిట్స్ పైన వచ్చి ఉంటుంది సో నెక్స్ట్ అంతర్వేది బ్లాగ్లో కలుద్దాం ఆ వీడియో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ పైన నోటిఫికేషన్ కోసం అండ్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ మన పెద్ద రైడ్ అయితే రాబోతుంది స్టే ట్యూన్డ్ చాలా పెద్ద రైడ్ పెద్ద అంటే చాలా పెద్ద అన్నమాట చాలా పెద్దది మంచి రైడ్ అండ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ నాకు చాలా ఇష్టమైన స్టేట్స్లో ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ బాయ్ చెప్పండి రే డైరెక్ట్ అంతర్వేది బ్లాగ్లో కలుద్దాం